हाय फ्रेंड्स, वेलकम टू षण्मुख टॉक्स। नीम्स सोप एला प्रिपेर चुस्को चूदा। मुझे मनम वेपाकल तरह नीट कड़कोनी शुभ्रंगा पेट्टुकोनी वाटिनी मिक्सी जार लोकी तीसुकोवाली। अन्नी आकुल्नी वेपाकल्लो यांटी फंगल लक्षणं एक्कुव उंटुंदंडी, बैक्टीरिया चंपे गुणमने एक्कुवगा उंटुंदी। सो इप्पुडु मनं दीनि बागा मिक्सी पट्टुकुन्नाम कदा, कोंचेम ग्रैंड अयिन तर्वात कोंचेम वाटर अनेदी वेसुकुनि मनं बागा मेत्तगा पेस्ट ला चेसुकोवालंडि। इप्पुडु मनं बागा पेस्ट ला चेसुकुन्नाम कदा, इप्पुडु ई पेस्ट नि मनं ड्रैन चेसुकोवाली। अंटे लिक्विड ई वेपलो उन्न वाटर अंता, वाटर कंटेंट अंता सेपरेट अयिपोयि पैन तुक्क अंता मनं वेरु चेसुकोवाली। చూపిస్తున్న విధంగా బాగా మనం వడపోసుకోవాలండి. లిక్విడ్ అంతా సెపరేట్ అయిపోవాలి, తుక్కుని మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగా డ్రైన్ అయిపోయింది కదా, లిక్విడ్ అంతా సెపరేట్ అయిపోయింది కదా, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను పియర్ సోప్ తీసుకున్నానండి. మీ దగ్గర సోప్ బేస్ ఉంటే సోప్ బేస్ తీసుకోవచ్చు. నేను పియర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మనకి సోప్ బేస్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోకి పియర్స్లోని గ్లిజరిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను అందుకే పియర్స్ తీసుకున్నాను. సో దీన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని హాఫ్ బాయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం సెపరేట్గా ఒక గిన్నె తీసుకుని ఈ కట్ చేసుకున్న పియర్ సోప్ ముక్కలన్నీ ఈ గిన్నెలో తీసేసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వాటర్లో పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి, డైరెక్ట్గా చేయొచ్చు అని కూడా మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్గా అనేది మనం ఈ సోప్ని మెల్ట్ చేయకూడదండి, డబల్ బాయిల్ అయిపోతుంది, అలా అవ్వకూడదు. చాలామంది మైక్రోవేవ్ ఓవెన్లో కూడా పెడతారు, పెట్టకూడదు. ఇదే ప్రాసెస్ ఇలాగే చేయాలండి సోప్ చేసేటప్పుడు. ఇది బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కకు తీసేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న నీమ్ లిక్విడ్ని దీంట్లో మిక్స్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండు కలిసిపోయేటట్టుగా బాగా మిక్స్ అవ్వాలి. నీమ్ సోప్ అనేది చాలా మన స్కిన్కి చాలా మంచిదండి. ఇప్పుడు మనం సోప్ని ప్రిపేర్ చేసుకోవడానికి మౌల్డ్ అండి, మనకి రౌండ్ షేప్లో కావాలా లేకపోతే ఏ షేప్లో కావాలనేది మన దగ్గర ఉన్న ఇంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్ లేదంటే స్టీల్ అటువంటి గిన్నెలు. మీ దగ్గర ఏమీ లేకపోతే స్టీల్ గిన్నెలు కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు దానికి మనం వ్యాజ్లిన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని, నీమ్ మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అంటుకోకుండా రావడానికి మాత్రం మనం ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ రాస్తాం. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసేసుకున్నాం కదా, ఒకసారి రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలండి ఎక్కడైనా బబుల్స్ ఉంటే ఈక్వల్గా అవ్వటానికి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో మినిమం 1 అవర్ పాటు ఉంచితే మనకి సోప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఈ నీమ్ సోప్ మన స్కిన్కి చాలా మంచిదండి, యూత్కి అయితే ఇంకా మంచిది. ఎందుకంటే చాలామందికి పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తాయి కదా, ఎక్కువగా వచ్చేసి ఆ పింపుల్ నుంచి మళ్ళీ మచ్చలు ర్యాషెస్ కింద మారిపోతాయి కదా. అటువంటి వాళ్ళు ఈ నీమ్ సోప్ని యూజ్ చేస్తే మొటిమలు తగ్గిపోవటమే కాదు, మొటిమలు వచ్చేదే బ్యాక్టీరియా వల్ల వస్తాయి కాబట్టి బ్యాక్టీరియాని చంపే లక్షణం ఎక్కువ ఈ వేపాకుల్లో ఉంటుంది. అలాగే చాలామంది ఈ సోప్స్లో ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది వేస్తారు, నేనైతే వేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ వేపాకుల్లో న్యాచురల్ గానే ఈ విటమిన్ అనేది మనకి పుష్కలంగా దొరుకుతుంది, సో అందుకనే వేయక్కర్లేదు. అలాగే ర్యాషెస్, చాలామందికి వ్రింకిల్స్ ఉంటాయి కదండి, వ్రింకిల్స్ కూడా ఈజీగా తగ్గిపోతాయి, ముడతలు. ఇంకా చాలామందికి స్కిన్ అది డ్రైగా అయిపోతుంది కదా, అలాగే చిన్న చిన్న పొక్కులు, ఎక్కువ చెమట పట్టేస్తుంది కదండి ఎండాకాలం, అటువంటి వాళ్ళు ఈ సోప్ యూజ్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా గ్లోయీగా అవుతుంది, పింపుల్స్ అవన్నీ తగ్గిపోయి అలాగే స్వెట్ అనేది కూడా బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.